పంజీర్లో ప్రధానమైనటువంటి రహదారులు పాకిస్తాన్ ఆధ్వర్యంలోని తాలిబన్ల వశమైనటువంటి నేపథ్యంలో భారీ హింసాకాండ జరిగింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు పాకిస్తాన్ సైన్యం కూడా ప్రాణాలు కోల్పోయింది ఆ సందర్భంలో. అంటే పాకిస్తాన్ సైన్యం అక్కడ పనిచేస్తుందన్న విషయం బయటపడింది. ఇప్పుడు ఇక గెరిల్లా పోరాటం చేయబోతున్నామన్నటువంటిది వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే గెరిల్లా పోరాటం అంటే ఇదివరకు తాలిబన్లు చేసింది అమెరికా విషయంలో రహస్యంగా దాక్కుంటారు, ఉన్నట్టుండి మెరుపు దాడి చేసి కొంతమందిని చంపేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వెళ్ళి అక్కడ కొండ గుహల్లో ఉంటుంటారు. ఇప్పుడు అలాంటి గెరిల్లా పోరాటం చేస్తే ఒకప్పుడు తాలిబన్ల మీద, అమెరికా మీద, రష్యా మీద మేము చేసింది అదే ఇప్పుడు చేస్తామన్నటువంటి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ ఎవరైతే ఈ మొత్తానికి సూత్రధారులైనటువంటి నాయకుల్ని, నిన్న అమ్రుల్లా సలేహ్ వాళ్ళ సోదరుణ్ణి అయితే చంపేసినా కూడా ఇప్పుడు అమ్రుల్లా సలేహ్ దొరకలేదు, అహ్మద్ మసూద్ ఎవరైతే ఈ రెసిస్టెన్స్ ఫోర్సెస్ హెడ్ ఉన్నారో వీళ్ళిద్దరూ దొరకలేదు, వీళ్ళిద్దరూ తజికిస్తాన్కి వెళ్ళిపోయారు అన్నటువంటి విషయం వినబడుతుంది. ఆఫ్ఘన్ ప్రభుత్వ రాయబారి ఈ వార్తలలో నిజం లేదని చెప్తున్నారు. ఏది నిజం అన్నటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తేలాల్సింది.